హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాప్కాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే స్పెషల్ రెసిపీ స్వీట్ షాప్ స్టైల్లో లాంటి బాంబే కరాచీ హల్వాని పర్ఫెక్ట్ టిప్స్తో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ టిప్స్తో చేస్తే కరాచీ హల్వా ఎంతో టేస్టీగా సాఫ్ట్గా సిల్కీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి ఒక టీ స్పూను నెయ్యి వేసి గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక కప్పు ఫ్లోర్ తీసుకోవాలి కాన్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఉంటుంది కదా అది ఒక కప్పు తీసుకోవాలి అందులో రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఈ కాన్ఫ్లోర్ నీళ్ళని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం పొయ్యి మీద ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి రెండు కప్పులు పంచదారని వేసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పులు పంచదారను తీసుకోవాలి అందులో ఒక కప్పు నీళ్ళని పోసుకొని పంచదార బాగా కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ నీళ్లను మరిగించుకోవాలి పాకమేమీ రానవసరం లేదు పంచదార కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా పంచదార కరిగి పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా పక్కన పెట్టుకున్న ఈ కాన్ఫ్లోర్ నీళ్ళని కూడా ఒకసారి బాగా కలిపి వేసుకోవాలి కలుపుకోకుండా వేసుకుంటే అడుగున పిండి మొత్తం అలాగే ఉండిపోతుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టేసుకొని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూను నిమ్మరసంని వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్కి మీడియంకి మధ్యలో పెట్టేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇది చిక్కబడడం మొదలవుతుంది ఈ విధంగా అడుగున మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి ఏ మాత్రం కలపడం ఆపేసినా కూడా అడుగు పట్టేస్తుంది ఏ విధంగా బాగా కలుపుకొని సిల్కీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి దీనికి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాలు టైం పడుతుంది అంతవరకు ఈ విధంగా కలుపుకుంటూ సిల్కీ టెక్స్చర్ రాగానే ముప్పావు కప్పు నెయ్యిని రెండు రెండు స్పూన్లుగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండడం వల్ల నెయ్యి లోపలి వరకు వెళ్ళి బాగా క్రీమీగా తయారవుతుంది ఈ విధంగా మనం తీసుకున్న ముప్పావు కప్పు నెయ్యి కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇలా సాఫ్ట్గా సిల్కీగా ఉండే ఈ ఫ్లోర్ హల్వా రెడీ అయిపోతుంది ఈ విధంగా కలుపుకోవడంలోనే ఈ హల్వా సీక్రెట్ అనేది ఉంటుంది ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది హల్వా ఈ విధంగా మొత్తం ముప్పావు కప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి ఇలా బాగా మనకి హల్వా రెడీ అయింది అనడానికి అర్థం ఏంటంటే ఇది బాగా మరిగిపోయి ఇలా బుడగలు బుడగలుగా తయారవుతుంది ఇలా బుడగల్లా వస్తేనే మనకి ఈ బొంబాయి కరాచీ హల్వా కరెక్ట్గా రెడీ అయినట్లు అప్పుడే మనకి సాఫ్ట్గా సిల్కీగా వస్తుంది హల్వా ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక పావు కప్పు కట్ చేసుకున్న జీడిపప్పులని వేసుకొని అలాగే పావు టీ స్పూను ఏదైనా సరే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను రెడ్ ఫుడ్ కలర్ వేసాను మీరు కావాలంటే ఎల్లో గ్రీన్ ఏదైనా వేసుకోవచ్చు అందులోనే మరొక పావు టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మంటని ఆపేసి వెంటనే నెయ్యి రాసు పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో ఇలా ఈవెన్గా సర్దుకొని ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పూర్తిగా చల్లారనివ్వాలి గంట తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే కరాచీ హల్వా రెడీ అయిపోతుంది చూడండి ఎంతో సాఫ్ట్గా ప్లప్పీగా పర్ఫెక్ట్గా వచ్చింది హల్వా ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కరాచీ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్